ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతని వ్యక్తిత్వం బయటపడుతుందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు కానీ ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రాజధానిగా చేశారని వైకాపా సర్కార్పై విమర్శలు గుప్పించారు. జగన్ ఓ నాయకుడే కాదని ధ్వజమెత్తారు. యువతను మత్తులోకి దించుతున్న ఈ క్రిమినల్ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిగా రోడ్డుపైకి ఇచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో పడేస్తామని ధ్వజమెత్తారు. అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వం మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో అనకాపల్లి పేరు చెబితే బెల్లం గురించి మాట్లాడేవారని, వైకాపా వచ్చాక కోడిగుడ్డు మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుడ్డు మంత్రి అవినీతి వల్లే జగన్ ఇక్కడ టికెట్ ఇవ్వకుండా పంపించేశారని ఆరోపించారు. బినామీలను పెట్టుకుని ఆ మంత్రి సాగించిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్న పవన్ కళ్యాణ్ కూటమి రాగానే ఈ బినామీల భరతం పాడతామని హెచ్చరించారు. ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు నమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను. నేను మాటిస్తే పీక తగ్గోసుకున్న తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. పదవి కావాలనుకుంటే ప్రధానిని అడిగితే ఎప్పుడో ఇచ్చేవారన్న పవన్ కళ్యాణ్ తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, రాష్ట ప్రజల భవిష్యత్తు బాగుండాలనే కూటమిగా కలిసి పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రి, విప్ పదవుల్లో ఉన్నా వారు కనీసం కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. మద్యం, ఇసుక మీద లక్షల కోట్లు సంపాదించిన జగన్ నాయకుడు కాదని ఓ కిరాయి వ్యాపారంటూ పవన్ ఘాటు విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలు. అయితే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 100,000 కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి అతను. మీ కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. పదవి విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు, ఒక బలమైన ఆసరా. మేము గనుక మీరందరూ ఆశీర్వాదం ద్వారా ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే ఇస్తున్నారని నాకు తెలుసు, కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపు ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కుని 1 సంవత్సరంలోపు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను, మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. 1 సంవత్సరంలోపే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రీవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం. దీనికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర మాదిరిగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం జరిపిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీగా భాజపా తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను పవన్ కోరారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం. ముఖ్యంగా నూకాలమ్మ, దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా, మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం. మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం. గంజాయి మహమ్మారిని మేము అరికడతాం. మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.
అంతకుముందు పవన్ నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఎన్డీఎ శ్రేణులతో అనకాపల్లి రోడ్లు కిక్కిరిసిపోయాయి.